2020లో కరోనా వచ్చినప్పుడు చాలా టెన్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేద్దామని చాలా కంగారు పడుతున్న టైంలో లక్ష్మణ్ బ్రో ఒక రోజు వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దిస్ కథ. తప్పకుండా ఇలాంటి ఒక కథ చేస్తే మన తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని నమ్మి ఈ కథని సితార దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కథ వినగానే ఈ కథను ఒప్పుకొని ఇంత భారీ తారాగణంతో ఇలాంటి ఒక సినిమా తీసి ఇప్పుడు ముందుకు వస్తుందంటే దానికి మొత్తం సోల్ అండ్ హోల్ రీజన్ ఇస్ వంశీ గారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హెమ్. సో టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం నన్ను నేను పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నాను. సో ఏం చెప్పాలో ఎలా ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా ట్రైలర్లో ఉన్నట్టుగానే సినిమా చాలా సరదాగా అందరితోటి మన పక్కింట్లో జరిగే సినిమాలాగా మన పక్కింట్లో జరిగే ఒక కథలాగా చాలా బాగుంటుందని నేను నమ్మాను. అలాగే వచ్చింది కూడా సినిమా. సో తప్పకుండా మీరందరూ కూడా సినిమా థియేటర్లో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ మహతి ఫర్ గివింగ్ అస్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇంత అందంగా నేనే ఉండాలా అని నాకే డౌట్ తెప్పించేందుకు బాగా నన్ను చూపించినందుకు సూర్యాపురకి రియల్లీ థ్యాంక్ యూ. అండ్ నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి గారు కూడా మా సినిమాకి ఎడిటర్గా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారికి కూడా మన పక్కింటూ మనం రోజు చూసే సెట్ లాగా కాకుండా నిజంగా ఒక ఇల్లు అయితే ఎలా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం తీసుకొచ్చారు మా సినిమాకి. సో డెఫినెట్లీ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద స్టోరీ లక్ష్మణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్ష గురించి చెప్పాలి. వర్ష థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నన్ను ఎప్పుడు ఒక కొత్త వాళ్ళలాగా ట్రీట్ చేయలేదు. ఎప్పుడు షీ ఆల్వేజ్ గేవ్ మీ వాట్ ఐ వాంటెడ్ ఆన్ ద సెట్. అంటే యాక్టర్స్ అనేవాళ్ళు ఒకళ్ళొకరి నుంచి తీసుకొని రియాక్షన్ అండ్ యాక్షన్ ఈజ్ యాక్టింగ్ అని నేను బిలీవ్ చేస్తాను. సో నేను నా క్లోజ్ ఉన్నా కానీ షీ యూస్ టు కమ్ దేర్ ఎదురుగా ఉండి తన పర్ఫార్మెన్స్ కూడా తను చేసేది బికాస్ సో దట్ ఐ కెన్ రియాక్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేజ్ సపోర్టింగ్ మీ. అండ్ అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.